పేదల సొంతింటికల నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మిగనూర్ ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై సీతారామరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ మండల పరిధిలోని రచ్చమరి సుంకేశ్వరి గ్రామాల్లో నిర్వహించిన పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రచ్చమరి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించి పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాల్లో భాగంగా నిరుపేదలందరికీ ఇళ్లు కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో డ్రైనేజీ త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసి లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో సొంతింటికల నెరవేర్చిన సీఎం జగన్ పేదల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాధవరం రామిరెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, హౌసింగ్ ఏఈ ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున, ఎస్ఐ బాబు, మాజీ వైస్ ఎంపీపీ వెంకోబా, మండల నాయకులు సివి రాఘవరెడ్డి, రామకృష్ణారెడ్డి, నాయకులు రోగప్ప, బొజ్జప్ప, లక్ష్మయ్య, డేలర్ బొజ్జప్ప, మజ్జిగ శ్రీనివాసులు, రవిరెడ్డి, శ్రీరాములు, హనుమంతు, రఘునాథ్ రెడ్డి, ముక్కరన్న, అంజినప్ప, అయ్యప్ప, కరెన్న తదితరులు పాల్గొన్నారు. సహకారం అందించి ఆ మూడు ఎకరాలు కానీ తీసుకొని మీకు అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని సభామూర్ఖంగా చెప్తున్నాను. మీ గ్రామానికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. మూడు సార్లు మేము నిలబడినా, మూడు సార్లు మాకు మీ గ్రామంలో మెజార్టీ చూపించినారు. మీ గ్రామానికి మేము ఏది కావాలన్నా చేసి పెడతామని సభాముఖంగా తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. ఇదే